తమ తప్పులను ఎత్తి చూపుతూ వార్తలు రాశారను, తమకు నచ్చని సిద్ధాంతాలు స్వేచ్ఛగా ప్రచారం చేస్తున్నారను, తమ అభిప్రాయాలకు విరుద్ధమైన ఆలోచనలు కలిగి ఉన్నారను, పాత్రికేయులను నిర్దాక్షిణ్యంగా చంపేయడానికి వెనుకాడడం లేదు. బెంగళూరులో జరిగిందది. సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ ను అత్యంత దారుణంగా కాల్చి చంపేశారు. ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది దర్యాప్తు పూర్తయితే గానీ తెలియదు. అసలు గౌరీ లంకేష్ ఏమన్నా తప్పు చేశారా? గౌరీ లంకేష్ ను చంపిన వారు హత్యకు ఏం కారణాలు చెబుతారో తెలియదు, గాని ఈ హత్యాకాండను సోషల్ మీడియాలో సమర్థించడమే కాకుండా ఈ హత్యని ఓ పండగలా చేసుకుంటున్న కుసంస్కారుల అమానుష పోస్టింగ్లు చూస్తుంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతుంది. గౌరీ లంకేష్ హత్యను ఉద్దేశించి సో కాల్డ్ దేశభక్తులు పెడుతున్న చౌకబారు పోస్టింగ్లు చాలా దారుణంగా ఉంటున్నాయి. షిల్లాంగ్కు చెందిన ఓ వ్యక్తి తనను తాను హిందూ జాతీయవాదినని చెప్పుకుంటూ గౌరీ లంకేష్ హత్యను బాహాటంగా సమర్థించాడు. అతడు ట్విట్టర్లో, గౌరీ లంకేష్ హత్య చివరిది కాకూడదు, దేశ వ్యతిరేకులందరికీ ఇదో హెచ్చరిక కావాలి, జర్నలిస్టులుగా ఉంటూ దేశ వ్యతిరేకంగా పనిచేసే అందరి జాబితాను రూపొందించి వారందరినీ చంపేయాలి, ఒక్కరిని కూడా మిగల్చకూడదు అని తన విద్వేషాన్ని వెళ్ళగక్కాడు. నిఖిల్ దధీచి పేరుగల మరోడు వస్త్ర తయారీ సంస్థ అధిపతిట. తాను హిందూ జాతీయవాదునని చెప్పుకున్న దధీచి ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టాడు. గౌరీ లంకేష్ హత్యానంతరం నిరసనలను ఉద్దేశించి, ఓ కుక్క చనిపోయింది, మిగతా కుక్క పిల్లలన్నీ ఏడుస్తూ గోల చేస్తున్నాయని దధీచి వ్యాఖ్యానించాడు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో, నేను మా వీధిలో కుక్క చనిపోతే ఓ పోస్ట్ పెట్టాను, వీళ్ళంతా అనవసరంగా దాన్ని గౌరీ లంకేష్ హత్యకు ముడిపెట్టారు అని రాత మార్చాడు. అయితే కొసమేర్పు ఏమిటంటే, దధీచి ట్విట్టర్ ఖాతాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫాలో అవుతారని దధీచే చెప్పుకున్నాడు. ఇంకొందరు దేశభక్తులైతే గౌరీ లంకేష్ హత్య గురించి ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని నిలదీస్తున్నారు. ఆమె భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను వినియోగించుకున్నప్పుడు అవతలి వారి మనోభావాలు దెబ్బతిని ఉంటాయి కదా, అప్పుడు వాళ్ళు హత్యలకు పాల్పడితే ఇప్పుడు గగ్గోలు పెట్టడం దేనికి అంటూ మెడకాయ మీద తలకాయ లేని లాజిక్ను ప్రయోగించారు. గౌరీ లంకేష్ దేశద్రోహి కాదు, అభ్యుదయ భావాలు కలిగిన మంచి జర్నలిస్ట్, సమాజానికి మేలు చేయాలని తపన పడిన గొప్ప మానవతావాది, అందుకోసం అహోరాత్రులు తనవంతు కృషి చేసిన సామాజికవేత్త. గౌరీ లంకేష్ అంటే కొందరికి ఎందుకు కోపం? గౌరీ లంకేష్కి మతోన్మాదపు భావజాలం నచ్చదు, హిందూ జాతీయవాదం ముసుగులో కొందరు చేసే దుర్మార్గాలు నచ్చవు, దేశభక్తి ముసుగులో ఉన్మాదంతో ఊగిపోతూ హింసకు పాల్పడే దుర్మార్గుల చేష్టలు నచ్చవు. తనకు నచ్చని వాటిని ఆమె నచ్చలేదని చెప్పేశారు. గౌరీ లంకేష్ తండ్రి మంచి జర్నలిస్ట్, ఆయన మరణానంతరం ఆయన సిద్ధాంతాలే కొనసాగిస్తూ గౌరీ లంకేష్ వారపత్రిక నిర్వహిస్తున్నారు. అందులో సంఘ్ పరివారు శక్తుల ఆగడాలను కడిగి పారేసేవారు, గోరక్షణ ముసుగులో జరిగే హత్యాకాండాలను తూర్పారబట్టారు, మతం పేరిట సమాజాన్ని విభజించాలనే ఓటు బ్యాంక్ రాజకీయాలను ఈసడించుకున్నారు. ఈ విషయంలో బీజేపీ పెద్దలను ఆమె ఖాతరు చేయలేదు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడే మావోయిస్టుల సిద్ధాంతాన్ని గౌరీ మెచ్చుకునేవారు, ఆ పోరాటాలకు మద్దతునిచ్చేవారు, ఆదివాసీల అభ్యున్నతి కోసం సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ఇలా గౌరీ లంకేష్ వ్యవహరించటం సహజంగానే సంఘ పరివార నేతలకు నచ్చేది కాదు. గతంలో బీజేపీ ఎంపీ ఒకరు గౌరీ లంకేష్పై పరువు నష్టం దావా వేయడంతో గౌరీకి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది. అయితే గౌరీ బెయిల్ తీసుకుని పత్రిక కొనసాగిస్తున్నారు. గౌరీని చంపే అవసరం, అవకాశాలు ఎవరికి ఉన్నాయనేది దర్యాప్తు అధికారులు తేల్చాలి. ఇప్పుడు గౌరీ హత్యాకాండపై సిబిఐ దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్ ఉంది. అయితే కర్ణాటక ప్రభుత్వం మాత్రం సిబిఐ దర్యాప్తు అవసరం లేదని, సిట్ను నియమించి దర్యాప్తు చేయిస్తోంది. అయితే ఈ తరుణంలోనే ఓ ట్విస్ట్. గౌరీ లంకేష్ను మావోయిస్టులే చంపి ఉంటారు అంటూ ఆమె సోదరుడు ఇంద్రజిత్ ఆరోపించారు. వెంటనే సంఘ్ పరివార్కు వత్తాసు పలికే ఓ కొత్త ఛానల్లో లంకేష్ హత్య విషయంలో కుటుంబం రెండుగా చీలిపోయిందంటూ హడావిడి చేసింది. అయితే అసలు విషయం ఏమిటంటే, ఇంద్రజిత్కి గౌరీ లంకేష్కి మొదట్నుంచి పడదు. ఇంద్రజిత్కి సంఘ్ పరివార్ భావజాలం అంటే ఇష్టం. గౌరీ లంకేష్ అందుకు పూర్తిగా విరుద్ధం. తండ్రి చనిపోయినప్పుడు తండ్రి నిర్వహించే పత్రికను గౌరీకి నచ్చిన వామపక్ష భావజాలంతో నడపడాన్ని ఇంద్రజిత్ ప్రశ్నించాడు. ఆ సందర్భంలోనే తన అక్క గౌరీ తన కంప్యూటర్ స్కానర్ ఎత్తుకుపోయింది అంటూ చిల్లర కేసు కూడా పెట్టిన ప్రబుద్ధుడు ఇంద్రజిత్. చాలామంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవడానికి గౌరీ లంకేష్ చొరవే కారణమని, అది మావోయిస్టులకు కోపం తెప్పించిందని ఇంద్రజిత్ అంటున్నాడు. అందుకే వారు చంపి ఉంటారని ఇంద్రజిత్ తేల్చేశాడు. గౌరీ సోదరి కవిత తమ సోదరుడు ఇంద్రజిత్ వాదనను కొట్టిపారేశారు. గౌరీ ఏనాడు కూడా ఇంద్రజిత్తో కలిసి ఉండలేదని కవిత అన్నారు. మావోయిస్టులకు గౌరీ అంటే మంచి అభిప్రాయమే ఉందని ఆమె అన్నారు. ప్రతిపక్షాలు మాత్రం కాషాయ పరివార గూండాలే ఈ హత్య చేశారని ఆరోపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ గౌరీ లంకేష్ హత్యకు సంఘ్ పరివార్దే బాధ్యత అని వ్యాఖ్యానించింది. ఇంద్రజిత్కి బీజేపీ సిద్ధాంతాలంటే ఇష్టం కాబట్టే అతడి చేత సంఘ్ పరివార్ పెద్దలే మావోయిస్టులపై విమర్శలు చేయించి ఉంటారని కాంగ్రెస్ అనుమానిస్తోంది. ప్రజాసంఘాలు, హక్కుల నేతలు సైతం మావోయిస్టులకు ఈ హత్యకు సంబంధం ఉండకపోవచ్చని అంటున్నారు. ఎందుకనంటే మావోయిస్టులే ఈ హత్య చేసి ఉంటే వారు ఈపాటికే ఆ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకుని ఉండేవారని మేధావులు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి ఓ కలం గొంతు నొక్కేశారు. తమకు నచ్చని అక్షరాలను దొంతర్లుగా సృష్టించే జర్నలిస్టును ఈ లోకంలోనే లేకుండా చేసేశారు. గౌరీని హతమార్చిన రాక్షసుల కన్నా కూడా సోషల్ మీడియాలో ఈ హత్యను ఓ పండగలా చేసుకుంటూ ఆనందిస్తున్న వారే అత్యంత భయంకరులని చెప్పక తప్పదు. గౌరీ లంకేష్ తనకు నచ్చిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. సంఘ్ పరివార్ సిద్ధాంతాలు ఆమెకు నచ్చలేదు కాబట్టి నచ్చలేదని చెప్పి ఉండవచ్చు. సంఘ్ పరివారపు దాడులను విమర్శించి ఉండవచ్చు. కానీ ఆమె తన సిద్ధాంతాలతో ఏకీభవించని కాషాయ పరివారపు జనాల్లో ఒక్కరిపై కూడా తుపాకీ పేల్చలేదు. ఎవరి శరీరంలోకి బుల్లెట్లు దూసుకుపోయేలా చేయలేదు. ఎవరి ప్రాణాలు తీయలేదు. కానీ గౌరీ సిద్ధాంతాలు నచ్చని వారు మాత్రం రాక్షసంగా గౌరీని కాల్చి చంపేశారు. ఈ రాక్షసులకు సోషల్ మీడియాలో కొందరు కిరాతకులు వత్తాసు పలుకుతున్నారు. గౌరీ లంకేష్ హత్య మొదటిది కాదు, చివరిది కూడా కాకపోవచ్చు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను వినియోగించుకునే పాత్రికేయులపై హింసాయుత దాడులు ఇప్పుడే మొదలు కాలేదు.
గత 24 సంవత్సరాల్లో మన దేశంలో ఏకంగా 70 మంది జర్నలిస్టులను దారుణంగా హతమార్చారు. ఈ నరహంతకులకు ప్రభుత్వాల్లోని పెద్దల సహాయం ఉంది. కొందరికి రాజకీయ పార్టీల అండదండలు ఉన్నాయి. కొన్ని హత్యల వెనుక ఉగ్రవాద ఉన్మాదము కారణమే. ఎవరికి కోపం వచ్చినా స్వేచ్ఛగా అక్షరాలను ఆవిష్కరించే జర్నలిస్టులను జనాభా లెక్కల్లో లేకుండా చేసేయాలనే రాక్షస మనస్తత్వం సమాజంలో పెరిగిపోతోంది. 2014 నుండి 2 ఏళ్ల వ్యవధిలో దేశంలో 142 మంది జర్నలిస్టులపై దాడులు జరిగాయి. అయితే కేవలం 73 మందిని అరెస్టు చేశారు. ఆ కేసులు కూడా ఉదాసీనంగా నడుస్తున్నాయి. ప్రపంచంలోనే జర్నలిస్టుల భద్రత విషయంలో మన దేశం 136వ స్థానంలో అఘోరిస్తోంది. 180 దేశాల జాబితాలో 136వ స్థానంలో ఉందని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ సర్వేలో తేలింది. డ్యూటీకి వెళ్లిన జర్నలిస్ట్ ఇంటికి క్షేమంగా తిరిగి వస్తాడన్న గ్యారంటీ ఇవ్వలేనంతటి భయానక పరిస్థితులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతమని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మితిమీరిన అసహనం ఏకంగా ప్రాణాలు తోడేస్తోంది. జర్నలిస్టుల విధి నిర్వహణ ప్రాణాంతకంగా మారిపోవటం అత్యంత ప్రమాదకరమైన సంకేతం. హత్య చేయడం కన్నా హంతకులను భుజాలకెత్తుకు తిరగడం క్షమించరాని నేరం. గౌరీ లంకేష్ హత్యానంతరం మన దేశంలో అదే జరుగుతోంది. హత్యలను నిస్సిగ్గుగా సమర్థిస్తున్న వారు అత్యంత నీచమైన వ్యాఖ్యలతో రెచ్చిపోతున్నారు. ఇవాళ గౌరీ లంకేష్ హత్య తర్వాత పండుగ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది, చాలా బాగా జరిగింది అంటున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. గౌరీ లంకేష్ను దూషిస్తున్న వాళ్ళు, అంటే మనం ఉచ్చరించజాలని పదజాలంతో దూషిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ మనకు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరిని ఎక్కడా కట్టడి చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇది సరైన ధోరణి కాదు. గౌరీ లంకేష్లో లోపాలు ఉండవచ్చు, ఆ లోపాలను ఎత్తి చూపాల్సిన అవసరం ఉన్నది. ఆ లోపాలను ఎత్తి చూపిది తప్పు అని చెప్పవచ్చు, కానీ గౌరీ లంకేష్లో లోపాలున్నాయి కాబట్టి ఆమెను చంపేస్తాం, పన్సారే ఏదో మాట్లాడినాడు కాబట్టి ఆయనను చంపేస్తాం, కల్బుర్గి ఏదో రాసినాడు కాబట్టి ఆయనను చంపేస్తాం, దబోల్కర్ ఏదో ఉద్యమం చేసినాడు కాబట్టి ఆయన చంపేస్తాం అని అంటే కుదరదు. సోషల్ మీడియాలో ఇట్లా వస్తున్న వాటిని కూడా తప్పనిసరిగా కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. సమాజం మొత్తంగా సమాజం లేచి నిలబడి దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. హత్య చేసిందెవరో తేలలేదు, కానీ హత్యను సమర్థిస్తున్న వారంతా సంఘ పరివార్కు సంబంధించిన దేశభక్తులే కావడం గమనార్హం. తాము ఏం చేసినా చెల్లిపోతుందని కాషాయ పరివారం అనుకుంటే అది పొరపాటే అవుతుందని అంటున్నారు జర్నలిస్టులు. తప్పనిసరిగా భిన్నాభిప్రాయాలను, మత సామరస్యం చెప్పేవాళ్లను, లౌకికవాదులను, మానవ హక్కుల కోసం పోరాడే వాళ్లను వెంటాడి హత్య చేయడం, బెదరగొట్టడం అనేది ఒక వ్యూహం ప్రకారం జరుగుతుంది. ఇది ఐరోపా యూరోపియన్ దేశాల్లో జరిగింది, అమెరికా ఖండంలో జరిగింది, మన దేశంలో కూడా ఇదివరకు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి దీంట్లో కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు దాన్ని ఏదో చూసి చూడనట్టుగా వెళ్ళడం సరికాదు. ఈ మతతత్వ శక్తులు లేకపోతే వీళ్ళ యొక్క కుట్రలను చాలా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఉత్తరప్రదేశ్లో ఘన విజయం సాధించాం కాబట్టి, లేకపోతే ఇంకో చోట గెలిచాం కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుందని సంఘ పరివారం అనుకుంటే చాలా పొరపాటు. కళ్ళ ముందే దారుణ హత్యాకాండలు జరుగుతున్నా పాలకుల్లో కదలిక రాకపోవటం దారుణం అంటున్నారు పాత్రికేయులు. ఒక గొంతును నొక్కగలుగుతారండి, గొంతును నొక్కడం ద్వారా జర్నలిస్టుల గొంతులన్నింటినీ నొక్కేయగలమని ఎవరైనా భ్రమపడితే, ఆ భ్రమే నిజమైతే హిట్లర్ ఇప్పటిదాకా పరిపాలిస్తుండేవాడు, అంటే హిట్లర్ లాంటి వాళ్ళు ఇప్పటిదాకా పరిపాలిస్తుండేవాడు. అది జరిగిందా? ఇది జరగలేదు. కాబట్టి ఏంటంటే ఒక గొంతును నొక్కితే ఆ గొంతు ద్వారా ప్రభావితమైనటువంటి వేలాది లక్షలాది గొంతులు ప్రతిధ్వనిస్తాయి. ఇవాళ అదే జరుగుతోంది కాశ్మీర్ టు కన్యాకుమారి. అది గుర్తుపెట్టుకోవాలి. చనిపోయింది ఒక వ్యక్తే కావచ్చు, ఆ వ్యక్తి కోసం ఆ వ్యక్తి వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాన్ని నమ్మేవాళ్ళు అనేక మంది వాళ్ళ గొంతు కలుపుతున్నారు, విధుల్లోకి వస్తున్నారు, నిరసనలు తెలుపుతున్నారు. ఇదేమిటిది? ఇది ప్రజాస్వామ్యం. కాబట్టి ఏంటంటే పాలకులు ఇవాళ మాకు నడిచిపోతుంది కదా, మాకు ఎదురు తిరిగే వాళ్ళు ఎవరూ లేరు కదా అనే దృష్టితో ప్రవర్తించకూడదు. జర్నలిస్టులు అనేవాళ్ళు మీలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపెట్టినప్పుడు అది నిజమా కాదా అనేది మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒకవేళ నిజమైతే సరిదిద్దుకోవాలి, కాదు అనుకుంటే దానికి తగ్గ చర్యలు తీసుకోవాలి. సైన్యం కనుసన్నల్లో పాలకులు నడుచుకునే పాకిస్తాన్ కన్నా
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా చలామణి అవుతున్న మన దేశంలోనే జర్నలిస్టుల రక్షణ విషయంలో అధ్వాన్న పరిస్థితులు నెలకొనడం విశేషమని జర్నలిస్టు నేతలు అంటున్నారు. మన దేశంలో పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛకు అవకాశాలు ఉన్నాయి. స్వతంత్ర దేశము, ప్రజాస్వామ్య దేశము అని చెప్పుకుంటున్న మన దేశం పాకిస్తాన్ కన్నా అధ్వాన్నమైన స్థితిలో పడిపోతున్నాం. ఇవాళ పాకిస్తాన్లో జర్నలిస్టుల మీద జరిగే దాడులకు ఒక చట్టం తీసుకొచ్చారు, శిక్షార్హమైనటువంటి చట్టం తీసుకొచ్చారు. ఎందుకు ఈ ప్రభుత్వం అది ఆలోచించటం లేదు? ఈ దేశంలో ఇవాళ జరుగుతున్నటువంటి సంఘటనల కారణము కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ అనుసరిస్తున్న భావజాలము, ఇలాంటి శక్తులకి మత ఉద్రిక్తలను రెచ్చగొట్టడానికి, ఛాందసవాదులను రెచ్చగొట్టడానికి, ఛాందస తత్వాన్ని రెచ్చగొట్టడానికి ప్రోత్సహించడానికి ఇది కారణమవుతుంది. దేశంలో తక్షణమే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలన్నింటికీ వర్తించేలాగా కేంద్ర చట్టాన్ని వర్కింగ్ జర్నలిస్టుల రక్షణకు తీసుకురావాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థల్లో అసహనం పెరిగిపోవడమే సమస్యకు మూలమంటున్నారు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్. సంఘ పరివార ప్రతినిధులే కాదు, ఐసిస్ ఉగ్రవాదులు కూడా చాలామంది జర్నలిస్టులను పొట్టన పెట్టుకున్నారు. నక్సలైట్ల సానుభూతి పర్లన్న సాకుతో కొందరు జర్నలిస్టులను పోలీసులు బోటకపు ఎన్కౌంటర్లలో చంపేశారు. వివిధ తీవ్రవాద సంస్థలు జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని హత్యాకాండాలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. సంఘ విద్రోహ శక్తుల సంగతి చెప్పనే అవసరం లేదు. నిన్నగాక మొన్న అరెస్టైన డేరాబాబా గుర్మిత్ సింగ్, తన ఆశ్రమంలోని అకృత్యాలను వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టును నిర్దాక్షిణ్యంగా చంపించాడు. గ్యాంగ్స్టర్లు నయీముద్దీన్, షాహబుద్దీన్లు జర్నలిస్టులపై దాడులు చేసిన వారే. హిట్లర్, ముసోలిని, ఇది అమీన్, పోల్పాట్ల పాలనలో కూడా జర్నలిస్టులపై హింసాయుత దాడులు జరిగాయి. దాడులు చేసిన వారిని బోన్లో నిలబెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించటం లేదు. అందుకే అక్షరంపై ఆయుధాల దాడులు సాగుతూ ఉన్నాయి. తాము ఏం చేసినా అడిగేవాడు లేడని విర్రవీగేవాళ్లు చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పుడు హింసతో నెత్తుటేరులు పారించి మురిసిపోతున్న ముష్కర మూకలకి అదే గతి పడుతుందన్నది బహిరంగ రహస్యం. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. స్టేట్ ట్యూన్డ్.